ప్రజా సమస్యలు ప్రభుత్వానికి పట్టలేదని 18 నెలలు కావస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరేతినట్లు వ్యవహరిస్తుందని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే భయపడుతుందని ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస పట్టణంలో ఉన్న రైల్వే అండర్వేను ఆయన పరిశీలించారు. అధికారులు సరైనటువంటి రీతిలో నిర్మాణం జరగలేదని, నీరు ఉందని ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీనికి సంబంధించి నిధులు కూడా కేటాయించడం జరిగిందని, ఇంతవరకు పనులు చేపట్టలేదని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. రానున్న రోజుల్లో జరగబోయే స్థానిక ఎలక్షన్స్ లో రాష్ట్రంలో జిల్లాలో మున్సిపాలిటీలో పంచాయతీలు గాని టీడీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్, మొదలవలస రమేష్, బోర గోవిందరావు, పీవీఎం మాస్టర్ లంక నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక కార్యచరణతో ముందుకు వెళ్తుందని కూడా వాళ్ళందరికీ కూడా హెచ్చరించుకుంటూ, మరి ఆముదలవలస నియోజకవర్గానికి మరి కోన రవికుమార్ గారు నిరంతరం కూడా ఇప్పటికీ ప్రజలతో కార్యకర్తలతో అందరికీ అందుబాటులో ఉండి మరి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇదే సంఘటనతో ఈ సంఘటితంగా ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం తీసుకొని రావడానికి ఖచ్చితంగా అందరం కూడా కలిసికట్టుగా మేము కృషి చేస్తాం. ఆముదలవలసలో స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మా తాలూకు బలం ఏ రకంగా ఉన్నదనేది మేము నిరూపించుకుంటాం. ఈరోజు సమస్యలు లోకల్గా ఉన్నాయి, మా నాయకుల్లో కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు వస్తే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో 5 సంవత్సరాల్లో మనం చేసినటువంటి అభివృద్ధి కానీ ఈరోజు ప్రజలకి క్లియర్ కట్గా తెలుస్తుంది. అది బ్యారీ చేసుకోగలుగుతున్నారు కాబట్టి మన వైపు ప్రజలు ఈరోజు నిలుస్తారనేటటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది. కాబట్టి అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎన్నికలు నిర్వహించాలనంటే వెనకడుగు వేస్తున్నారు, భయపడుతున్నాం స్థానిక ఎన్నికల నుంచి. అదే పెద్ద నిదర్శనం తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా బలంగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలు నిర్వహించకపోవడమే ఒక పెద్ద నిదర్శనం. కాబట్టి ఆ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఆముదలవలస మున్సిపాలిటీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చైర్మన్ గెలిపించుకోవడానికి అన్ని రకాలుగా మేము కృషి చేసి గెలిపించుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.